పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మేము ఫలానా పని చేసినామని ఇంకో బీజేపీ పార్టీలు చెప్పాలి. అదే పద్ధతిలో మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము కూడా చెప్పాలి. ఏం చెప్పాలి? 9 ఏళ్లు మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యుడిగా ఏం చేసిండో ఒక ప్రగతి నివేదిక ఇచ్చి ఆ తర్వాత మల్ల గెలిపిస్తే ఏం చేస్తాడో ఓటు అడగాలి. అది పద్ధతి అంటే. కానీ రాజకీయాలు మారినాయి. జగదీశ్వరన్ చెప్తా ఉంటే నేను మనసులో అనుకుంటా ఉన్నా, నేను అడిగిన కార్ల అన్నయ్య ఏముందే మిగిలింది, మెడికల్ కాలేజ్ అందరికంటే ముందే చాలు చేసుకున్నావు, 5 ఏళ్ల ముందే ప్రారంభమైంది, పీజీ మెడికల్ కాలేజ్ పీజీ సీట్లు కూడా వచ్చేసినాయి, పీజీ విద్యార్థులు కూడా వచ్చేసినారు, బ్రహ్మాండమైన హాస్పిటల్ కడుతున్నావు, బ్రహ్మాండంగా ఇవాళ సూర్యాపేటలో ఐటీ హబ్బే ప్రారంభించినావు, శాశ్వత బిల్డింగ్ కూడా కట్టుకుంటా ఉన్నావు, కళలో కూడా ఎవరు అనుకోని విధంగా సూర్యాపేటను జిల్లా చేయించుకున్నావు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులు, బ్రహ్మాండంగా అందరూ మీ సూర్యాపేట ప్రజలు నల్గొండ పోయే అవసరం లేకుండా వాళ్ళ కళ్ళ ముంగటికే తెచ్చిపెట్టినావు. నీకెందుకేయారన్నా ఓటు అని నేను అడిగిన, నీకెందుకేయారన్నా ఓటు, ఓటు వేయకపోయేందుకు కారణం ఏముంది? కడుపు నిండా సంక్షేమం, కంటి ముందు అభివృద్ధి ఉంటే ఎందుకు ప్రజలు ఆశీర్వదించరు అని అడిగిన. నేను ఒకటే, ఆటో నగర అభివృద్ధి కూడా 25 కోట్లు వచ్చినాయి, అది కూడా చెప్పని చెప్పి జగదీశ్ అని చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ నేరుగా నిజంగా దమ్ముంటే, డైరెక్ట్గా కొట్లాడే దమ్మే ఉంటే మా ప్రత్యర్థి పార్టీలకు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చేసిందేమన్నా ఉందా చెప్పుకుందామంటే ఏమీ లేదు. అందుకే తెల్లారు లేస్తే శిఖండి రాజకీయాలు, రకరకాల పిచ్చి ప్రయత్నాలు తప్ప ఇంకోటి ఏది కూడా వాళ్ళ వల్ల అయ్యేది లేదు, కాదు పోయేది లేదు. ఇవాళ జగదీశ్వర రెడ్డి గారి గురించి 2 మాటలు నేను ప్రత్యేకంగా చెప్పాలా. ఆయన 2000 సంవత్సరంలో కేసీఆర్ గారికి ఒక తమ్ముడిలాగా తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై ఆ రోజు కేసీఆర్ గారితో కలిసి నడిచినప్పుడు ఆయన ఎన్నడూ ఒక ఎజెండా పెట్టుకొని రాలే, నేను ఎమ్మెల్యే అయితా, మంత్రి అయితా, ఇంకేదో పెద్ద పదవి అవుతుంది అని చెప్పి ఒక ఆకాంక్షతో రాలే. ఆనాడు డైరెక్ట్గా కేసీఆర్ మాట విన్న తర్వాత కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణకు న్యాయం చేయగలుగుతాడు, కేసీఆర్ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలుగుతాడని ఒక సైనికుడిలాగా 24 ఏళ్ల కిందట కేసీఆర్ గారితో కలిసి వచ్చిండు. ఆ రోజు అనుకోలే పదవులు వస్తాయని, ఆ పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది అనుకోలే, తెలంగాణ వస్తే చాలు అనుకొని వచ్చిన వాళ్ళం చాలామంది మేమందరం కూడా. ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది, నోటికొచ్చినట్టు వాగుతూ ఉన్నారు ఇట్లాంటి జగదీశ్వర రెడ్డి గారి మీద. ఒక్క మాట దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా మాట్లాడుతున్న నాయకులు. నిన్న ఒక ఆయన అంటాడు, నల్గొండలో మాట్లాడిన ఆయన పేరుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన అంటున్నాడు సూర్యాపేటలనట జగదీశ్వర రెడ్డి గారికి డిపాజిట్ రాదట.